బాబు బంగారం చిట్ చాట్ అంటే మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం వెంకటేష్ గారితో ఇలా కూర్చొని మాట్లాడతాం నాకు ఫస్ట్ టైము కొత్తగా ఉంది ఫస్ట్ సార్ బాబు బంగారం రిలీజ్ అవుతుంది సార్ ఫ్రైడే మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది సార్ ఎక్స్పెక్టేషన్ ఫ్రాంక్గా చెప్పాలని మారితే నువ్వు నన్ను ఫస్ట్ కొత్తగా చూపెట్టావు దాంతో ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది నువ్వు ముందు నుంచి అనుకున్నట్టే ఫస్ట్ నుంచి నువ్వు ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా నన్ను కొత్తగా చూపెట్టడం యంగ్గా చూపెట్టాలి అనేది ముందు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు సో అది ముందు నుంచి నువ్వు ఛాలెంజ్గా తీసుకొని రైట్ ఫ్రమ్ నా స్టైలింగ్ నుంచి లుక్ ఆఫ్ ద ఫిల్మ్ అది ట్రైలర్లో ఒకసారి స్టిల్స్లో ట్రైలర్లో బాగా వచ్చేసరికి ఆడియన్స్ ఆర్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ అ లాట్ అంటే నేను అనుకున్నా సార్ కానీ యాక్చువల్లీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారని నేను ఊహించలేదు సార్ బట్ ఈ క్యారెక్టర్ మీరు పిన్ టు పిన్ బాగా అంటే ఈ టీం అందరినీ ఎలాగో ఇది స్టైల్గా నీట్గా కనపడాలనుకునేది మీరు అనుకున్న దానికి లక్కీగా దీనికి నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అందుకనే బాగా చూపించాలని అదే భయం బట్ ఆ విషయంలో మాత్రం ఫస్ట్ పాస్ అయిపోయాం లక్కీగా అంటే ఆల్సో చాలా రోజులు గ్యాప్ కూడా వచ్చింది అవునవును సార్ అండ్ ఆడియన్స్ మర్చిపోయారు అంటే ఆ స్టైలిష్ డ్రెస్సింగ్ కానీ కొంచెం యూత్ఫుల్గా ఉంటాం ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్ కొంచెం మెచ్యూర్ రోల్స్ దృశ్యం కానీ గోపాల అలాంటి సినిమాలు నాగవల్లి దాంట్లో స్కోప్ లేదు అండ్ అన్నయ్య కూడా త్రూ అవుట్ చెప్తానే ఉన్నాను మళ్ళీ కొంచెం కొత్తగా కనపడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ న్యూ లుక్ అండ్ తప్పకుండా మారితే యూ విల్ షోర్లీ డూ జస్టిస్ యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ నేను తప్పకుండా సో అది ముందు నుంచి అన్నయ్య కూడా బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఈ సినిమాలో కొత్త కనపడే అవకాశం ఉందని సో అంటే మేబీ అంటే మనం మీ ఒరిజినాలిటీనే లక్కీగా నాకు చూపించడానికి ఈ సబ్జెక్ట్ ద్వారా అవకాశం దొరికింది మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం మనసే మనిషిల పుట్టేసిందే నీల ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం అచ్చైపోయావే చిట్టి గుండే లోతులు నచ్చావే తొట్ట తొలి చూపులో ఏం సార్ అలా సీరియస్గా ఉన్నారు మీరేమో బయట సినిమాలో కామెడీ చేసేసి ఇలా చాలా సీరియస్గా అలా చూస్తారు 30 ఏళ్ళు చలనచిత్ర రంగంలో వచ్చి 30 ఇయర్స్ అయిందండి అనగానే పృథ్వీ మామూలుగా మా అపార్ట్మెంట్లో సెక్రటరీ అండి నేను అండ్ మొత్తం ఫ్యామిలీస్ అంతా కిందకు వస్తారు అది ఎలా వెళ్ళిందంటే లేడీస్లో దాసరి గారు చెప్పింది 30 ఏళ్ళ నుంచి ఒక బంగారం లాంటి వ్యక్తి స్టిల్ ఇంకొక 100 ఏళ్ళైనా ఆయన అలాగే ఉంటాడు సినిమా కన్నా ముందు వెళ్ళిపోయినండి ముందు ఓకే ఓకే ముందు లేడీ ఫ్యాన్స్ ఈ సినిమాలో బాబు మీకేంటి సార్ మీరు పెర్ఫార్మెన్స్ చేయకపోతే మీ ఒక ఎక్స్ప్రెషన్ తోటి మొత్తం కొట్టేస్తారండి అది అవి అవి బాగా లేడీస్ బాగా కనెక్ట్ అండి బాగా ఎప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు రోజు ఏమంటే ఎప్పుడండి సినిమా మేము మళ్ళీ తులసి ఈ రేంజ్లో వాళ్ళు కాంబినేషన్లు వాళ్ళు మనకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేడీస్ ఫ్యామిలీస్ సార్కున్న స్ట్రెంగ్త్ అదే కదా మామూలుగా బట్ అట్ ది సేమ్ టైం అంటే వెంకటేష్ గారు అని అంటే ఓన్లీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే ఫ్యామిలీస్ ఇవి ఒక ఇది అదే కాకుండా ఆయన్ని బయటకు ఉన్న ఫిజిక్కి ఒక చిన్న యాక్షన్ టోన్ యాడ్ అయితే చాలా బాగుంటుంది అనేది ఈ కథకు సెట్ అయ్యి సెకండ్ హాఫ్ ఫైట్లు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను మీరు నమ్మరు సార్ డిటిఎస్ థియేటర్లో చూస్తూ ఇవి నేను తీసిన ఫైట్లేనా అనే డౌట్ లాగా అంత బాగా అంటే మాకు మానిటర్ ముందు కూర్చుంటాం అప్పుడు చేసేటప్పుడు ఓకే కానీ అన్ని మిక్సింగ్ గిక్సింగ్లు అన్నీ అయిన తర్వాత చూసుకుంటే నాకు చాలు నేను ఈ సినిమా ఎలా ఉన్నా నేను ఆయన్ని బాగా చూపించుకున్నాను అంటే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి అండ్ నువ్వు అన్నట్టు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కిక్తో యాక్షన్ చేసినప్పుడు నేను ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అవునవును సార్ అరే నిజమే బాగా చేయొచ్చు మళ్ళీ యాక్షన్ అనేది బాగా సిచ్యువేషన్ కూడా చాలా బాగా కుదిరింది ఆ సెకండ్ హాఫ్లో 2 పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ ఆ సినిమా ట్రైలర్ అయ్యగానే ముందు అక్కడే బాగా హై వచ్చింది అవును సార్ చాలా మంది ఏదో మన స్మాల్ కామెడీ ఫిల్మ్ మీద చిన్న కామెడీ ఫిల్మ్ చేస్తున్నాం అనుకున్నారు బట్ వన్స్ ఆ స్పాన్ ఉన్న యాక్షన్ చూస్తుగానే కొంచెం ఈ టైటిల్కి యాక్చువల్గా మెయిన్ ఇందులో యాక్షన్ కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు అవును అంటే ఒక మల్లీశ్వర్ లాగా లేకపోతే ఇంకోటో ఏదో చిన్న సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి బట్ యాక్చువల్గా ట్రైలర్ చాలా బాగుంది అదంతా పక్కన పెట్టేది సార్ లాస్ట్లో బొబిల్ రాజ్ అది జస్ట్ ఆ రోజు ఏదో థాట్ వచ్చి పెట్టుకున్నాం అంటే మేము అసలు ప్లాన్ చేయలేదు మామూలుగా అంటారంటే ఆ మ్యూజిక్ అంటే నాకు
ఈ క్లైమాక్స్ ఫైట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక చిన్న మ్యూజిక్ కిక్ ఉంటే నాకు సార్ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ అర్థం అంటే మ్యూజిక్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందుకని ఏదైనా మ్యూజిక్ పెడితే ఇంకొంచెం బాగా వస్తుందని అనుకుంటే ఆయన ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ చాలా బాగా అనిపించింది అంటే ఒకడు కొట్టిన తర్వాత అసలు ఎవరు చెప్పలేదు అది కొట్టిన తర్వాత ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అసలు క్లైమాక్స్ ఏం చేస్తున్నావు అనుకుంటావు నాకు తెలియలేదు ఎందుకంటే నువ్వు ముందు నుంచి బల్పంపట్ ఎక్కడన్నా రీమిక్స్ లాగా అనుకున్నావు కానీ బట్ మనం క్లైమాక్స్లో వాడుకొని నేను అసలు తెలియలేదు బట్ ఆ రోజు నేను ప్రతి సెట్కి వెళ్ళాను క్లైమాక్స్ ఫైట్ చూద్దాం ఏం చేస్తారని చెప్పగానే అప్పుడు మారుతి అన్నాడు బాబు ఫైట్ అయిన తర్వాత అది ఒక్కొక్క షాట్ ముందు ఇలా అనుకుంటున్నావు అంటే అంతే ఇమ్మీడియట్గా తెలిసిపోయింది ఓకే ఇది పాస్ అయిపోయింది ముందు కొత్త ఫ్రెష్నెస్ వచ్చేసిందని అండ్ ఇమ్మీడియట్గా నాకే ఆశ్చర్యంగా ముందు ఆ మ్యూజిక్ బీట్తోనే ఒక చిన్న ఎనర్జీ రావటం అండ్ అసలు మొత్తం భలే సెట్ ఆ ఫోటో కిక్ అదే నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏం చేస్తావో తెలీదు రేపు పొద్దటి కల్లా ఆడ నా దగ్గర ఉండాలి ఆహా బోపిల్ రాజా ఇస్ బ్యాక్ ముందు ఏదన్నా వెంకటేష్ గారు స్క్రీన్ మీద నవ్వుతూ యాక్టివ్గా నమ్మి చేస్తున్నప్పుడు అసలు కథ సినిమా ఇవన్నీ పక్కన పెడితే నాకు హీరోని అంత అందంగా ఆయన చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అది మన ఈ బాబు బంగారంకి సూట్ అవ్వడం లక్కీగా టైటిల్ కూడా అది మీకు బాగా అంటే మీకు ఇండస్ట్రీలో బాబు అంటూ ఉంటారు అందరూ అంటే మీ మనస్తత్వానికి దగ్గరకు ఉండేసరికి కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది సార్ ఫస్ట్ అనగానే ఇమీడియట్గా ఓకే చేస్తాను అవును బాబు బంగారం అనగానే అక్కడ ఒక చిన్న ప్లెజెంట్నెస్ అందరికి నచ్చేలాగా సురేష్ బాబు గారు సార్ ఫోన్ చేసి కథ మీకు ఇంకా చెప్పలేదు టైటిల్ ఏమనుకున్నావు అమ్మా అన్నారు ఆయన అనేసరికి ఇట్లా బాబు బంగారం అనుకున్నాను సార్ అన్న ఓకే అని మళ్ళీ పెట్టేసి బాగుంది అదే టైటిల్ ఫిక్స్ చేసి మళ్ళీ నీకు ఆళ్ళీలు మారుస్తారేమో ఎవరి మాట వెనక అన్నారు ఆయన నాకు ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పేసరికి ఇది అనిపించింది అనమాట నువ్వేంటి ఇప్పుడు సినిమా నేను చేయటం సరే ఇప్పుడు ప్రతి సీన్లో నువ్వు ఉన్నావమ్మా నేను కొంచెం తక్కువే ఉన్నాను సినిమాలో సో మా మారుతిని అడిగాను మారుతి ఎవరమ్మా కొంచెం చెప్పు బట్ నిజంగా నీ క్యారెక్టర్ మాత్రం బత్తాయి బాబ్జీ సినిమా చూసిన తర్వాత అందరు మాత్రం నేను చాలా రోజులు ఇప్పుడు బత్తాయి బాబ్జీ అని పిలుస్తారు చాలా బాగా డిజైన్ చేశారు బత్తాయి సో నేను తీసుకొని కాదు బత్తాయి నేను పిసుకను మీద డైలాగ్ ఉంది కదా కరెక్షన్ చెప్పారు కరెక్షన్ నేను బాగుండవన్నా సరే నేను పట్టుకొని చెప్పుండే ఇది అంటే రోజు షూటింగ్స్ చేస్తుంటాను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రమోషను ఇప్పుడు ఒక సినిమా ఆడాక ఒకే మోసలో వెళ్ళదండి ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఎన్ని వేరే నాకంతా నేను పక్కీళ్ళు నవ్వుకునేవాడినండి అది ఫాలో అనే వీడిని అనవసరంగా హీరోయిన్ చేశారు సార్ అంటే అటు ఫోన్లే అటు అన్న ఆ సీన్స్ మొత్తం ఒక 100 వేరియేషన్లు చేయించారు డైరెక్టర్ గారు అసలు మేము ఇప్పుడు మేము చేస్తున్న సినిమాలు బయట సినిమాలు ఎక్కడైనా సరే ఒక హీరో ఇంత స్పోర్టివ్గా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పానండి మన అసలు ఇంత ఇదిగా మా బాబు బంగారం అనేది ఇక్కడే తెలిసిపోతుందండి అంటే ఆయన నాకు ఒకటి రెండు సార్లు అన్నారనమాట పృథ్వీ క్యారెక్టర్ బాగా బాగుండాలి అది బాగా లేపు అంటే మామూలుగా వేరే వాళ్ళు ఏంటంటే నేను ఎవరి కాళ్ళకి ఇది ఉంటుంది కదా బట్ అలా కాకుండా మీ క్యారెక్టర్ని లేపమని ఆయన ప్రత్యేకంగా బాగా చేద్దాం అది అని చెప్పి అట్లా అంటే మనం కథ లేకుండా మనం ఎన్ని చేసినా నవ్వరు అది పక్కన పెడితే ఆ ఫ్లోలోకి మీ క్యారెక్టర్ సెట్ అవ్వడం అంటే సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటాం వేరు బట్ నాకు ఎక్కడ నచ్చింది అంటే సమ్ ఆఫ్ ద ఓల్డ్ క్లాసిక్ ఫిల్మ్స్ ఉంటాయి కథతో పాటు రిలేషన్స్ ఇప్పుడు హీరోయిన్ యూనో రిలేషన్షిప్ బావంటం అవి ఇన్వాల్వ్ అవుతారు సో అవి న్యాచురల్గా ఉంటాయి ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు సో అలాంటిది దొరికినప్పుడు అది ఎంత ఉంటే బాగుంటుంది అయ్యే చెప్పేటప్పుడు కూడా ఆయన 100 రకాలు ఇంప్రూవైజ్ చేయించేవారండి లొకేషన్లు అది కాదురా బాబ్జీ అది ఎందుకు అలా అని ఉంటుంది అంటే ఎందుకంటే నాకన్నా పెద్ద అందగాడు పైగా ఘర్షణ సినిమాలు వెంకటేశ్వరరావు ఇవన్నీ మారుతి గారు ఇంప్లిమెంటేషన్ అండి అన్నీ అంటే స్పాట్లో అంటే కామెడియన్స్ చూసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా సార్ అంటే మామూలుగా డైలాగ్ పేపర్ నేను రాసుకున్నా
ఒక ఎగ్జైట్మెంట్ వచ్చి అది పక్కన పెట్టేసి ఈయనకి అట్లాగే మన ముగ్గురు అనుకుని ఆ టెంపుల్లో సీన్ కూడా మీరు మీరు కొన్ని చెప్పేసరికి మనోడికి ఆయనకి కూడా కనెక్ట్ అయిపోయి ఏంటా పైనుంచి కింద చూసేస్తున్నా అట్లా హార్ట్లోకి తీసుకోకు హార్ట్లోకి తీసుకోకు అవన్నీ చాలా న్యాచురల్గా బాగా పండినాయి అనిపించింది. మ్యూజిక్ సాటిస్ఫాక్షన్ సార్ మీరు మ్యూజిక్ ఆనెస్ట్ చెప్పండి నువ్వు ఫస్ట్ మనం ఓకే చేసిన ట్యూనే ఇప్పుడు పెద్ద హిట్ అయింది మనకు మీరు విని నాకు ఫస్ట్ మెసేజ్ నైట్ 12 పెట్టారు సూపర్ హిట్ సాంగ్ అన్నారు. నేను నిజంగా ఇది అంత బాగుంటుందా అనే చిన్న డౌట్ ఉంది కానీ బట్ యాక్చువల్గా వదిలిన తర్వాత అసలు అందరూ ఆ పాట మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్ మ్యూజిక్ క్రిటిక్స్ అందరూ అందరూ ఫోన్లు చేసి సార్ చాలా బాగా కొట్టారు సాంగ్ చాలా ఫ్రెష్గా ఉంది కొత్తగా ఉంది ఇది బీట్ కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్న ఇది వచ్చేసింది కిక్. రాకరాక వచ్చింది రంగు పూల మధుమాసం గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం ఉన్న చోటి గొడుగైంది నిన్న చేరి ఆకాశం సస్తి జాజి మడుగైంది నిండు నంబం నిష్కువ సొంతంలో నా సొంతం బంగారం ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాతం మీ పేరు. అది ఇప్పుడు ఆ బాబు బంగారం సాంగ్ ఇప్పుడు చూడండి రేపు రిలీజ్ అయిన తర్వాత మండపాలు అన్నింటిలో ఇప్పుడు ఆల్రెడీ వాడేస్తున్నారండి బయట బాగా వెళ్ళిపోయిందండి అది మాస్ సాంగ్ మలే వెళ్ళింది. ఎందుకంటే హీరో గారి మెంటాలిటీ కరెక్ట్గా ఉంది సాంగ్ అని ప్రతి ఒక్కళ్ళు అదే మాట మాట ఇప్పుడు మనం బయట రెస్టారెంట్లో కానీ ఆటోల్లో కానీ ఎక్కడ చూసినా అదే సాంగ్ అండి రిపీట్ రిపీట్ అండి. లేదు ఆ పాట నేను చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో డ్యాన్స్ పాపం నిజంగా చాలా కష్టపడ్డారు బట్ అసలు ఆ ఫీల్ రాని అది రానివ్వకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని చెప్పి అంటే స్టోరీతో పాటు వచ్చింది కాబట్టి అవునవును కావాలని స్టెప్స్ చేయకుండా అవునవును క్యారెక్టర్తో పాటు ఆ స్టెప్లు కూడా క్యూట్ క్యూట్గా చాలా బాగా వేశారు సార్. చూద్దాం అంటే కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని కొన్ని కథలకి అనుకోకుండా పక్కన క్యారెక్టర్లు ఎలా మోల్డ్ అవుతాయో అలా కుదిరింది దీనికి అంతే. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా ఇప్పుడు చాలామంది పోలీస్ ఫిల్మ్స్ చేశారు బట్ మారుతి నాకు చెప్పగానే ముందు ఆ జాలి క్యారెక్టరైజేషన్ అవునవును జాలి ఫస్ట్ టైం అది కొంచెం ఫ్రెష్ జాలి పోలీస్ అనేది యాక్చువల్గా పోలీస్కి రిస్క్ ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ బట్ యాక్చువల్గా మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాం అంతే. అంటే ఒక ఆయనకున్న నేచర్ని ఆ జాలి అనేది కథకి అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ అంతా అలా ఉన్న పోలీసు అమ్మాయి కష్టం తీర్చడానికి ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యి యాక్షన్ మోడ్లోకి వెళ్ళాడు అనేది ఆ రెండు వేరియేషన్స్ సారు బాగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ మెత్త మెత్తగా ఉండి అయ్యో 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 అంట కొట్టంగానే సారీ అని ఆ ఫస్ట్ ఫైట్కి ఇంటర్వెల్ తర్వాత మారిన తర్వాత వచ్చిన ఆ ఫైట్కి అసలు ఆ వేరియేషన్స్ మాత్రం అల్టిమేట్. ఒక ఒక ఎక్స్ప్రెషన్ నా దగ్గర ఉంటుందండి అది కాదు మీరు ఏం చేస్తున్నారంటే రే ఆయన కరుపరిస్తే అదేంటి అయిపోయి అదేంటి రౌద్రాలు అదేంటి అది జాలేమీ వీళ్ళ మీ దగ్గర నుంచి అక్కడి నుంచే చేంజ్ కదండి ఆ కళ్ళల్లో ఆ రౌద్రైపోయిందంట. కృష్ణ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈయనకున్న అడిషనల్ క్వాలిఫికేషన్ జాలి. అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా సారు సున్నితనానికే అమ్మమ్మ లాంటోడు. అంటే సారా క్యారెక్టర్ని మనం చెప్పిన అది బ్రెయిన్లోకి ఎక్కించుకుని దాన్ని క్యారీ చేసిన విధానం డిటిఎస్ జరిగేటప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట ఈయన ఇక్కడ ఈ వేరియేషన్స్ ఇవి ఇచ్చారు ఇది ఇది ఇచ్చారని అసలు కొన్ని కుదిరింది అంతే అది మన చేతుల్లో ఉండదు బట్ ఆడియన్స్కి అయితే నేను అనుకునేది ఫుల్ మీల్ సార్. అంటే పర్టికులర్గా ఈ సినిమా ఈ లేడీస్ చూడాలి ఈ సినిమా పిల్లలు చూడాలి అలా కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవుతుందని ఆ కాన్ఫిడెన్సే ఉంది. ప్రతి మారుతి గురించి ఒకటి చెప్పాలి అంటే ఇంత ఇంకో ఇంటర్వ్యూలో చెప్తాను ఈజ్ వెరీ కూల్ ఆన్ సెట్స్ అంటే అది అందరికి రాదు మారుతి చాలా కష్టం ఎందుకంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు హ్యాండిల్ ద హోల్ థింగ్ బట్ యువర్ కూల్నెస్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఎందుకంటే నువ్వు ఎక్కువ టెన్షన్ అవ్వకుండా నేను టెన్షన్ అయినా లేదా ప్రొడక్షన్ దగ్గర కానీ లేదంటే కొన్ని విషయాల్లో
నువ్వు లోపల ముందు చాలా కూల్గా ఉండటం చాలా ప్లస్, ఎందుకంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ యూ అలాట్. సో దట్ ఈస్ కొందరు దగ్గరే ఉంటాయి కొందరు డైరెక్టర్స్, యూ హ్యావ్ దట్ క్వాలిటీ. సో ఆ క్వాలిటీ అలానే ఉంచుకోవాలి. లేదు సార్ నాకంటే అంటే భయపడ్డ అవ్వో పనులు, మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇది చేసుకోవాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తుండే. పోనీ ఇది నచ్చకపోతే నేనేంటంటే ఓపెన్గా ఉంటాను సార్ ఏదన్నా. అది లక్కీగా మీతో ఏంటంటే నాకు ఆ డిస్కషన్ ఆ ఫ్రీనెస్ ఉంది. ఇది బాగాలేదు మారుతి అంటే ఓకే సార్ ఇంకొక ఆప్షను ఇది చేద్దాము సార్ అని మా ఇద్దరి మధ్యన. అంటే ఇది సినిమా అనేది కూడా ఒక టీం వర్క్ కదా, ఇట్స్ నాట్ అంటే ఈ ఒక్కొక్క మేబీ ఎలా ఉంటారో తెలీదు, అసలు ఇది చేస్తే ఇలా చేయకూడదు ఏంటి ఇలా మారుస్తున్నారు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవో ఉంటుంటాయి. అలా కాకుండా మనం ఇప్పుడు నేను ఒకటే నమ్ముతాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫస్ట్ నమ్మించగలిగితే బయట ఒప్పించగలుగుతా. నా పక్కన ఉన్న వాళ్ళని ఒప్పించలేనప్పుడు, నా ఎడిటర్ కానీ నా టీంని ఒప్పించలేనప్పుడు నేను అందుకని ఆఫీస్ బాయ్ చెప్పినా వెంట ఎవరికైనా సరే గబుక్కుని ఏంటి బాగుందా బాగాలేదా అంట, సార్ ఇది బాగాలేదు బాగాలేదంటే నేను ఇంకా ఆలోచించేసుకుంటాను. అందుకని ఆ భయంతో కానీ మీకు మంచి సినిమా తీయాలనే ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి అలా వెళ్ళేవాళ్ళం. బట్ అల్టిమేట్గా ఆ ప్రొడక్ట్ ఇవాళ చూసుకుంటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. సార్ మీతో పాటు చాలామంది హీరోయిన్స్కి వచ్చారు కదా సార్, చాలామంది హీరోయిన్స్ టాప్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా. అంటే ఈవెన్ నేను చాలా ఆనందం, అంటే ఇట్స్ గుడ్ ఫీలింగ్, ఎందుకంటే మనతో ఫస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అంత పెద్ద హీరోయిన్స్ అవటం నిజంగా వాళ్ళు అలా ఎదిగినప్పుడు చాలా. మొన్న ఎవరు అంటున్నారు సార్ అంటే ఖుష్బు గారు, ఖుష్బు టబ్బు దివ్యభారతి కట్రీనా కైఫ్ ఫస్ట్ ఫిల్మ్ నా తెలుగులో కానీ, శిల్పా శెట్టి, ప్రీతి జింత ఉన్నారు. ఐ థింక్ ఓన్లీ 15 to 18 గర్ల్స్ వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళు ఫస్ట్ చేసి వాళ్ళంత స్టార్స్. సో ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయలేను అనుకో. అదే కానీ అసలు మీ చూసింగ్ అలా కరెక్ట్గా రేవతి గారు కూడా ఫస్ట్ ప్రేమ సినిమా, ప్రేమ అది ఫస్ట్ ఫిల్మ్ కాదు బట్ వన్ ఆఫ్ ద ఎర్లీ ఫిల్మ్స్. గౌతమి కూడా ఫస్ట్ ఫిల్మ్ శ్రీనివాస్ కళ్యాణ్. శ్రీనివాస్ కళ్యాణ్ పార్లర్కి వెళ్ళి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ని అలా పొగల మధ్య పెట్టింది ఏంట్రా, తన కష్టం చూస్తుంటే జాలేస్తుందిరా, వైఫ్గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తా. కానీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి కొన్ని యుగాలు అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు, మీరు పోలీసు నేను నార్మల్ మనిషిని, అర్థమైందా? అయ్యో సార్ ఈ మధ్యకాలంలో కామెడీ కొంచెం తగ్గించారు కదా మామూలుగా, మీరు మీ ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే నువ్వు నాకు నచ్చో మల్లీశ్వర్ కానీ ఇవన్నీ కామెడీ ఉండే కదా, దాని తర్వాత కొంచెం కామెడీ తగ్గించారు కదా, ఇది ఏమైనా రీజనా లేకపోతే కథను బట్టా లేకపోతే బాడీ లాంగ్వేజ్? పర్టికులర్ రీజన్ ఏం కాదు, కథలు రాకే అంతేనా. టు బి ఆనెస్ట్ ఒక ఏజ్ తర్వాత కథలు రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది, సో వెయిట్ చేయాలి అండ్ వచ్చినప్పుడు తీసుకోవాలి. కానీ మీరు అనుకునే ఏజ్ వేరు సార్, ఆ ఏజ్ వేరు సార్, అది అది అసలు చూడండి సార్ అసలు. అంటే మీరు నిజంగా నా ఏజ్కి ఈ కథలు సూట్ అవ్వేమో అని అనుకుంటున్నారు, కానీ ఇవాళ అసలు సాంగ్ మల్లెల వల్ల సాంగ్ వేస్తే అసలు ఆయన ఒక లవర్ బాయ్ లాగానే అసలు ఆ పండించిన విధానంగా అసలు ఎవ్వరూ అసలు ఆ ఫీలింగే లేదు సార్ మాకు ఎవ్వరికి. కానీ అసలు ఇంత కూడా కొంచెం ఒక్కొక్కరికి కొంతమంది ఫోర్స్డ్గా చిన్న ఎబ్బెట్టు ఉంటుంది, అది కొంచెం అంటే ఏజ్ అయినా ఇట్లా చేయడం కరెక్టేనా అనిపించవచ్చు, కానీ అసలు ఇది జీరో అనమాట, పూర్తిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అలా అంటే మేబీ మీరు మౌల్డ్ అయ్యే విధానం నువ్వు అన్నట్టు లక్కీగా కొంచెం ఎక్సర్సైజ్ మళ్ళీ టోన్ డౌన్ అవ్వటం బాగా హెల్ప్ అయింది, గ్యాప్లో ఫ్రెష్గా కనపడటం. లేదు సార్ మీ కామెడీ సినిమాలు, కామెడీ ఎప్పుడు అది నాకు, ఐ ఆల్వేస్ లవ్ కామెడీ. మీరు డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను అసలు మిమ్మల్ని ఇంకా ప్రేమించాను సార్, నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత షాక్ అనమాట, అంత పర్ఫెక్షన్ అంటే అసలు. టైగర్ వెజ్ తింటే అటకారంగా చూసారా, నాన్ వెజ్లో దిగిందిరా ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంప్, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆయన అడుగుతాను, నేను చూడండి నేను ఆ డైలాగ్ గుర్తులేదు, ఏమన్నా నా పంచి మీద అంచు అని అబ్బాయి గారు, అబ్బాయి అంటే సారీ ఉన్నాయి దాని లైలాగులు ఆ టైమింగ్లో పంచెస్ ఉన్నాయి. అవునవును అలాగ అబ్బాయి గారు అన్ని సినిమాల్లో దీంట్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా?
అడుగుతున్నారండి చిన్నవాడు బయట. ఈ దీంట్లో నువ్వున్నావు కదా, నేను ఎందుకమ్మా, నేను వేరే చేస్తాను, నువ్వున్నావు కదా. సార్ కామెడీను యాక్షన్ రెండు చేశారు, మీరు మాత్రం పూర్తిగా కామెడీ తట్టెట్టేసుకున్నారు. మీరు ఒక ఒక సీను ఇప్పుడు అన్ని సీన్లు హీరో గారు చేసిన అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ అప్పుడు ముందన్నారు ఏదో వాంటెడ్గా పెట్టినట్టు కామెడీ కాదని అప్పుడు షావుకర్ జానక్ గారండి పెద్ద పెద్ద ఎంతమందిని చూసి ఉంటుందండి. ఇన్ మై 50 ఇయర్స్ కెరియర్ ఇంత అరుపులతోటి డైరెక్టర్ మీదతో చేస్తున్నాడు. ఆడు నిజంగా పడిపోయింది అనుకున్నానండి, నిజంగా పడిపోయింది అనుకునేప్పుడు హార్ట్ పెయిన్ వచ్చి పడిపోతుందండి. అప్పుడు నేను అంత ఇదికి నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలమ్మా, అందుకే నేను అలా చేశాను, పడిపోలేదన్నాను. కానీ అందరు సీనియర్ యాక్టర్లు అందరూ బాగా అంటే బాగా చేయాలి, ఈ సీన్ పండించాలని బాగా చేశారు అందరూ. ఆవిడ మీ అరుపులకి నిజంగా ఇంట్లో అరిచినట్టుగానే ఉందా? ఇప్పుడు ఫస్ట్ మీకు గుర్తుందండి బాబు ఫోటో అడిగామండి నయనతార గారిని, ఒక ఫోటో దిగుతానండి. వెళ్ళి నైట్లో తరమంటే ఫోటో డే టైంలో వాంగ ఏదో పాకడం అది డే టైం అన్నాక నేను మర్చిపోయాను. ఇంకా ఈ రాగానే ముందు పొద్దుగారు రండి చూడండి ఇది ఇది ఇటు పెడతాం మూడు యాంగిల్స్లో అదే ఉంటుంది పెద్ద డైలాగ్, ఓ కంగారు పడిపోకు ఇది అవ్వంగానే అని. మీ స్టైల్ అలా ఉంటుంది కదండి, అన్ని యాంగిల్స్లో అలాగే ఉంటుంది మొత్తం పేజ్ డైలాగు. సరే ఇంకా వదిలేశాడు, ఎందుకు నీ వరలే ఫోటోకి వేణం సినిమాలో ఉన్నది అది బలవంతంగా ఇచ్చింది. ఆవిడ కూడానండి అసలు అంటే మార్నింగ్ షార్ప్ 9 అంటే 9కి వచ్చి ఆ క్యారెక్టర్ని ఎక్కించుకుని సేమ్ క్యారీ చేసేది సార్. అసలు అంటే నిజంగా ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ ఉండాలి, ఈ సినిమాకి ఈ లుక్ ఉండాలని ఆవిడ డ్రెస్ మీద వర్కౌట్ చేసుకుని నిజంగా అంటే ఆవిడకి ఒక రెస్పాన్సిబుల్గా ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేసింది ఆ ఈ సినిమాకి. అట్లా షీ స్టడీయింగ్ హర్ క్యారెక్టర్ వెరీ వెల్. అవునవును, క్యారెక్టర్ కావాల్సిందే చేస్తుంది. అవును అవును, అంటే ఆవిడది ఎక్కడ ఇంత జంప్ కూడా ఉండదు క్యారెక్టర్లో. ఆవిడ వేరే 2-3 సినిమాలు చేసి వచ్చేస్తూ ఉంటుంది, బట్ ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి మళ్ళీ నాకు ఆ అమ్మాయి శైలు క్యారెక్టర్ ఎలా అనుకున్నావు అదే క్యారీ అవుతా అలా వచ్చింది. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ మీకు సాటిస్ఫాక్షన్? హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, వెరీ కోఆపరేటివ్. అండ్ అంటే ముందు యాక్టర్స్ వీక్నెస్లు ప్లస్ అన్ని స్టడీ చేసి అంటే ఫ్లెక్సిబుల్, ముందు ఫ్లెక్సిబుల్గా ఉంటాం, సజెషన్స్కి వెరీ కూల్ అబౌట్ ఇట్. అండ్ ఇవాళ ప్రోడక్ట్ చూస్తుంటే తెలిసిపోతుంది హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అలా మా మనకి అందరూ ఆల్ టెక్నీషియన్స్ అలా దొరికారు సార్ అందరూ. అంటే అండ్ మన జిబ్రాన్ గురించి చెప్పాలి, ఈ సో యంగ్. అవునవును, బట్ నువ్వు ఎన్ని మనం ట్యూన్స్ మళ్ళీ అడిగినా చేసేవాడు పాపం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా త్రోడ్, నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడినప్పుడు తను ఫుల్ ఉత్సాహంలో ఉంటాడు. కళ్ళకే అద్దుకుంటాం ఎంకట ఎంకట ఎంకటేశ, ప్రేమగా అడిగితే ఏదైనా ఇస్తావులే, 24 క్యారెట్ మనసు మాకు తెలుసులే. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. పోలీసు క్యారెక్టర్స్ ఇప్పుడు చూపించారండి చాలా చోట్ల. ఇప్పుడు బాబుదే వచ్చింది ఘర్షణ ఇవన్నీ, దీంట్లో ఇంట్రడక్షన్ ఎరగదీశారు మీరు. మాకైతే బలం అంటే మెయిన్ పోలీసు డ్రెస్, పోలీస్ డ్రెస్ మేము ముందు నుంచి డిసైడ్ చేసాం. స్మార్ట్గా ఇంకో స్టైల్ ఆఫ్ క్లోదింగ్ ఈ సినిమాలో చూస్తే తెలిసిపోతుంది. అంటే పోలీస్ అంటే ఈయన ఇప్పుడు ఇలాంటి పోలీస్ కాదు ఇది సినిమా. ఒక అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి హీరోకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బట్ అట్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈయన రెగ్యులర్ పోలీస్ కాదు, జాలి పోలీసు అనుకుని ఆ టఫ్నెస్ ఉండకూడదు సినిమాలో. డ్రెస్ చేసుకుని అట్లాంటి టఫ్నెస్ ఉండకూడదని ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చుకుని అది బాగా అది స్టైలింగ్ మీరు షర్ట్లు కానీ అవి కానీ మీకు ఇక్కడవరకు అసలు అదిరిపోతాయి సార్. మీకు ఫ్యాన్స్ ఉన్నారు దానికి ఇక్కడవరకు షర్ట్. అండ్ మనం భాస్కర్ స్టైలింగ్ చాలా బాగా చేశాడు, మంచి కలర్ సెలెక్ట్ చేశాడు. అవును, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పటి నుంచి భాస్కర్ వాడదాం అనుకున్నాం. అండ్ ఇద్దాను దీనికి అన్నీ కుదిరినాయి సార్. అంతే ఇప్పుడు మీకు మన సాంగ్ మాంటేజ్లో వైట్ షర్ట్ లోపల బనీన్ ఉంటుంది అండి, బ్లాక్ కలర్ వైట్ షర్ట్ బ్లాక్ బనీన్ ఉంటుంది పైన మాంటేజ్ వస్తుంటారు అలా. బ్లాక్ షర్ట్ వైట్ 48 ఫ్రేమ్స్లో అండి, అది చూసి అలా ఉండిపోతున్నారు. అది అది మనం ఆ రోజు వర్షం పడతా ఉంటే టక్కున అక్కడ వెళ్ళి ఒక కొట్లో అన్ని కొన్ని కుదురుతాయి అంటారే, మనం అవుట్డోర్ చేస్తా ఉన్నాం, వర్షం పడతా ఉంది, మేము సరే అందరు గుర్తు నేను అటుపక్క కొట్టుకెళ్ళాను, ఇది చూసాము అది తీసుకొచ్చాము. అండ్ ఆ రోజు మార్చి
బాబు ఎక్కడ బాబు బలి అంటే ఎందుకు కొన్నాం ఎందుకు వర్షం వచ్చింది అని కొన్ని అసలు తెలీదు అంటే కొన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినా ఆ డ్రెస్ మాత్రం నేను దూరం నుంచి చూసేసరికి అమ్మ బలే ఉన్నారని నాకు ఏదన్నా ఎగ్జైట్ అయిపోతే వెళ్ళి చెప్పేసేవాడిని సార్ అద్దరిపోయింది సార్ బాగున్నారు సార్ చాలా బాగున్నారు సార్ ఇలా చెప్పేస్తూ ఉండేవాడిని అట్లా అన్ని లక్కీ వెన్నెల కిషోర్ కూడా చాలా మీకు పక్కనే ఆ త్రూఅవుట్ మంచి మంచి కామెడీ పంచ్లు హిస్ గాట్ అ వెరీ యూనిక్ టైమింగ్ అండ్ అవును చాలా సిన్సియర్ గా ఉంటాయి అవును ఎక్స్ప్రెషన్స్ అండ్ అన్ని ఫన్ బలే అన్ని అన్ని తనది అసలు పేలనందంటూ ఏది లేదు అతను పక్క నుండి మాట్లాడిన ప్రతి మాట పేలింది అది అది ఒకటి మార్చాం కదండి మీ మీద పువ్వులు పడుతుంటాయి బాబు పైనుంచి అంటే ఈ రోజు అంటే అలా ఉండాలి మనం వేసుకోకూడదు పువ్వులు వినేవాడు ఉంటే మళ్ళీ చెప్తావుగా వెన్నెల కిషోర్ లాగా ఆయన ఎవరంటే పెద్ద కమెడియన్ పెద్ద కమెడియన్ అతని క్యారెక్టర్ అదే వేసాం ఫన్ ఫన్ బాగా అది ఇదేంటి కానీ మీ బాడీలోనే డైలాగ్ కూడా ఏజ్ కేజ్ ఏదో ఉంది అవునవును కానీ మీరు మీ మీద సెటర్ వేసిన యాక్సెప్ట్ చేస్తారు సార్ చాలా మంది అది రాయడానికి ఇది ఉండదు మీరు ఇమ్మీడియట్ గా వేద్దామని చెప్పి మీరు దాన్ని స్ట్రాంగ్ చేస్తారు దానివల్ల బాగా ఇది అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ అవి మీకు సాటిస్ఫాక్షన్ వి హావ్ టు టాక్ అబౌట్ రాధాకృష్ణ వంశీ అండ్ ప్రసాద్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ అంటే ఒక సినిమా తప్పకుండా చాలా పెద్ద సినిమా అవ్వాలి చాలా పెద్ద హిట్ చేయాలి దానికి ఏదైనా చేయాలనే ఇది ఫస్టే జెన్యున్ ఇంటెన్షన్ ఉంది సో దే విల్ నెవర్ గో బ్యాక్ ఆన్ దర్ వర్డ్ అండ్ ఈ పిక్చర్ని బిగినింగ్ నుంచి బాగా ఎన్కరేజ్ చేశారు అండ్ మీకు మనకి ఏం కావాలో లేదు సార్ నాకు నిజంగా చాలా ఇది బాగా తీద్దాం ఈ సాంగ్ ఇక్కడ వద్దండి అక్కడ తీద్దాం అని నన్ను నేను కొంచెం తగ్గుతున్నా అసలు వాళ్ళు ఎక్కడా తగ్గేవాళ్ళు కాదు ఇవాళ నిజంగా సినిమా అంత కలర్ఫుల్గా అంత గ్రాండియర్గా వచ్చిందంటే కారణం వాళ్ళే ఇవాళ అంటే డిస్ట్రిబ్యూటర్స్ వేసిన ట్రైలర్కి డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్స్ ఫస్ట్ ముందు యూనిక్గా జనంలోకి వెళ్ళిపోయి అందరూ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దామని చెప్పి అండ్ ఒకటంటే ఈసారి నిజంగా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ అయితే అంటే చాలా రోజుల తర్వాత అంటే ప్రీవియస్ సినిమాలు రెండు మూడు బాగా ఆడినా వాళ్ళకి ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్ విషయం ఆడచ్చు గోపాల బట్ దీంట్లో మళ్ళీ నేను ఒక యూనో సార్ పండగ సార్ నేను చెప్తున్నా లిటరల్గా కళ్ళల్లో ఒక ఆనందం అన్నమాట అది అది నాకు వచ్చే మెసేజ్లు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను భయపడుతున్నా అరే నేను ఇంకా ఇంకేమైనా చేయాలనిపించేంతలా అంత బాగా అంటే రైట్ ఫ్రమ్ ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ డ్రెస్సింగ్ కానీ సాంగ్స్లో కానీ యాక్షన్ ఉంది కామెడీ ఉంది మళ్ళీ ఎప్పుడో నేను ఒక మిమ్మల్ని ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారు సార్ సో అంటే వాళ్ళకి అందరూ హ్యాపీ లెట్స్ ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారన్నమాట అంటే అంతలాగా నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావో ఏమి చేస్తావో తెలీదు రేపు పొద్దటి కల్లా ఆడు నా దగ్గర ఉండాలి ఆహా బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్ మీకు ఎక్కువ వెంకటేష్ బాబు గారి సినిమాలకి నేను చాలామంది చెప్తే థియేటర్కి వెళ్ళి చూడమని చెప్తాను లేడీస్ ఉంటారండి ఫస్ట్ డే షోకి అసలు మామూలుగా ఫస్ట్ డే షోకి అసలు నేను ఇది ఇలాగ నా మీద పందెం కట్టాడు ఒక అతను వెళ్ళి థియేటర్లో జెంట్స్ వెళ్ళినట్టు ఉంటారండి ముందు లేడీస్ ఫ్యామిలీస్ మొత్తం మ్యాట్ని నుంచి మొత్తం లేడీస్ ఉంటారు ఎక్కువ లేడీస్ వాళ్ళు ఒకటి ఒక ఫ్యాన్స్ నిన్న ట్విట్టర్లో పెట్టాడండి నంది నేషనల్ అవార్డుకి అనే ఒక డైలాగ్ ఉంది కదా అంటే మాకు అర్థమైపోయిందండి సినిమా ఏ రేంజ్లో ఉందని కానీ ఒక రకమైన భయం వేస్తూ ఉంటుంది ఎక్స్పెక్టేషన్కి బట్ 100% ఫుల్ మీల్స్ అయితే ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు నాకు ఎవడన్నా మెసేజ్ పెట్టి పంపించినట్టు ఏదో ఫైట్ చూసుకుని అమ్మ ఇవన్నీ బాగున్నాయి ఒకళ్ళిద్దరికి మా ఫ్రెండ్స్ వాళ్ళకి చూపించిన కొన్ని కొన్ని షార్ట్స్ కానీ సీన్స్ కానీ అన్నీ వాళ్ళు చాలా బాగుంది అని ఒక చిన్న ఎనర్జీ ఇస్తూ ఉంటారు కదా అంటే మనం ఆనెస్ట్గా ఒక ఎనర్జెటిక్గా కొత్తగా తీద్దామనే ఉద్దేశంతో చేసాం అని డన్ దాని తర్వాత ప్రేక్షకులు తప్పకుండా అటెంప్ట్ ఇస్ ఆనెస్ట్ దే విల్ ష్యూర్లీ గివ్ గుడ్ రిజల్ట్ అదే సార్ మన ప్రయత్నం అయితే సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టాం అనేది అయితే ఉంది అవును ప్రొడక్ట్ 12th రిలీజ్ అవుతుంది సో రిలీజ్ తర్వాత కలుద్దామా అలా బ్రహ్మానందం గారు ఏమన్నా అన్నారు సార్ మీతో ఏమన్నా నిన్న మాట్లాడాను సిన్సియర్గా చెప్పాడు ఫస్ట్ హాఫ్
ఇరగదీసే ఉంటుంది కదా. ఏమో సార్ మీ తర్వాత ఎవరండి? నాకు సెకండ్ హాఫ్ లో పోసాన్ గారు, ఫస్ట్ హాఫ్ మీరు ఎలాగో, సెకండ్ హాఫ్ పోసాన్ గారు అంతలా బాగా చేశారు సార్. చాలా మంచి క్యారెక్టర్ అసలు చేశారు సార్ ఆయన. నిజంగా ఆ క్యారెక్టర్ లోనే ఉన్నాడు సార్ ఆయన పూర్తిగా. బాగా ఇది వాక్ నుంచి అన్ని ఆయన ఆ డెడికేషన్ ఆ కేర్ తీసుకుని పర్ఫెక్ట్గా క్యారీ చేశాడు అనమాట. దాంతో అన్ని బాగా సెట్ అయినాయి. ఈ 12th బాబు బంగారం రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి ప్రేక్షకులందరూ. మీరు కూడా మాట చెప్పేసి. అలాగండి, బాబు బంగారం ఈ నెల 12th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం మేమందరం షూటింగ్లు మానేసి ముందు 12th ఖాళీగా పెట్టుకున్నాం, వెళ్ళి థియేటర్లో చూడాలని. మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాబు బంగారం ఇస్ అ గుడ్ కమర్షియల్ ఫిలిం, ఒక ఆనెస్ట్ అటెంప్ట్. సో వీ హ్యావ్ ఆల్ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అన్నీ పెట్టుకుని ఫుల్ ప్యాకేజ్ ఫిలిం. సో గో అండ్ ఎంజాయ్ బాబు బంగారం ఆన్ 12th.